మరి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కాదు, ఒక మహిళ అర్ధరాత్రి 12 వరకు స్వేచ్ఛగా తిరిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు, ఈరోజు మా ప్రభుత్వంలో అది జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నాలుగేళ్లలో కూడా మహిళా భద్రత పట్ల ఎంతవరకు కృషి చేశారు అనిపిస్తుంది మీకు? ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్లో ఇంకో మాట కూడా చెప్పాడండి, మహిళ ఇంకా ఎవరైనా కన్నెత్తి చూడాలంటే గుడ్లు పీకేస్తామని చెప్పి ఆ భయం కలిగించాలి నేరస్తుడు మదిలో అని చెప్పాడు, పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే ఓ మహిళకి అంటే హత్యాచారం కానీ హత్య కానీ గావించబడితే ఆ నేరస్తుడిని అర్ధరాత్రైనా సరే కాలర్ లాక్కొచ్చి గుడ్లు పీకేసి శిక్ష వేయాలి అని పబ్లిక్ మీటింగ్లోనే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అలానే తన అధికారంలోకి రావడానికి ముఖ్యంగా క్రియాశీల పాత్ర పోషించింది మా మహిళలేనండి. అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా మద్యపాన నిషేధం అనేది నా డైరీలో రాసేసుకున్నాను. కుటుంబాల్లో ఉన్న బంధాలు బాంధవ్యాలన్నీ కూడా దూరం అయిపోతున్నాయి, మద్యానికి కట్టుబడిపోయి అన్నారు, బానిసైపోయి. మరి ఇవాళ మద్యమే ప్రధాన ఆదాయ వనరులు, మీ భర్తలు తాగి చచ్చిపోయి మీ బ్రతుకులు రోడ్ల మీదకి వచ్చేస్తే మీ మాంగళ్యాలు తెగిపోయి మీ బిడ్డలు అనాథలైతే కానీ నేను ఇవాళ ప్రభుత్వాన్ని నడపలేను, మీకు నవరత్నాలు ఇవ్వలేను అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడండి, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టి 25,000 కోట్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడండి? అంటే ఏంటి, మీ భర్తలు తాగాలి, వాళ్ళు మరణాలు చెందాలి, నేను ఎన్ని ఇవ్వగలగాలి మీకు, మీ బ్రతుకులు చితమైపోవాలనే కదండి. అలానే ఇంకేముంది, మహిళలకి రక్షణ దిశ దిశ పక్క రాష్ట్రంలో జరిగితేనే నేను చెలించిపోయాను, దిశ యాప్ 21 రోజుల్లో ఉరిదీసేస్తామన్నాడు. పార్లమెంట్లో 2 సార్లు నీ దిశ యాప్ చట్టాన్ని వెనక్కి పంపారు, సవరణ చేయండి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని. ఆ సవరణ ఎంతవరకు వచ్చింది? ఆ సవరణ గురించి ఎవరైనా మాట్లాడతారా? సదరు హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ లేదా మహిళా కమిషన్ కానీ ఎవరైనా స్పందిస్తున్నారా అండి? ఇవాళ మహిళల రక్షణ మా ప్రధాన కర్తవ్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేశమంతా మనం ఇంకా చూసేలాగా చేస్తా అన్నాడు. దేనిలో అంటేనండి, నిజమే మరి, ఇవాళ మహిళల మీద జరుగుతున్న హత్యాచారాలు, లైంగిక వేధింపులు, దాడులు, హ్యూమన్ ట్రాఫికింగ్లో, అలానే మైనర్ బాలికల మీద జరుగుతున్న మేజర్ హత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ ఇవాళ 2వ స్థానంలో ఉంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి అభయ యాప్ అనేది ఒకటి ఉందండి, అలానే ఫోర్త్ లైన్ యాప్ అని చెప్పి స్టార్ట్ చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దిశగా పేరు మార్చేసి నేను కొత్త చట్టం తెచ్చేశానని 30 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రచారానికి ఆర్భాటాలకి దుర్వినియోగం చేశాడు. దానివల్ల ఏ మహిళకి కూడా రక్షణ కలిగింది లేదు. 40 లక్షల మంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడని వెబ్సైట్లో పెట్టాడు. ఎంతమందికి శిక్ష చేశావు నువ్వు దిశ యాప్ ద్వారా? ఎంతమందికి నువ్వు రక్షణ కల్పించావు? సదరు 9,000 అంటే నేరాలు జరిగితే కేసులు ఫైల్ అయితే అందులో శిక్షలు పడుతుంది 1,000 మందికేనండి. మరి ఇలాంటి వెసులుబాటు ఉంది కాబట్టి దుర్మార్గులు ఇంకా రెచ్చిపోతున్నారు. అంటే ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు చూస్తాం, మహిళల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ కూడా గత 4 ఏళ్లుగా సాక్షాత్ వైసీపీ వాళ్ళే చేసినా సరే మహిళా కమిషన్ బయటకు రాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేవిధంగా సీఎం కుటుంబాన్ని కించపరిచారని ఆవిడ బయటకు వచ్చి సెమినార్లు కండక్ట్ చేయడం కానీ, మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని తిట్టారని నోటీసులు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని కించపరిచేలా చూశారని నోటీసులు, వీటన్నిటికీ ఆవిడ బయటకు రావడమే తప్ప 4 ఏళ్లుగా సాక్షాత్తు వైసీపీ వాళ్ళే ఇన్ని చేసిన పోస్టులు పెట్టినా సరే ప్రశ్నించిన ఆవిడ ఈరోజు బయటకు వస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతమంది మహిళల మీద హత్యాచారాలు హత్యలు జరుగుతుంటే మొన్న ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ గంజాయికి బానిసైపోయారు. ఇవాళ దేశంలో 7 లక్షల టన్నుల గంజాయి దొరికిందంటే దాంట్లో 30% ఆంధ్రప్రదేశ్ నమూనాలే ఉన్నాయి. అంటే జరిగే ప్రతి హత్యాచారం హత్యల వెనకమాల, గ్యాంగ్ రేపుల వెనకమాల ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్కి బానిసై ఉన్నారు, మద్యం మత్తులో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారండి మహిళా కమిషనర్? వాసిరెడ్డి పద్మ గారు ప్రత్యూష అన్న అమ్మాయిని చున్నీతో గొంతు నులిమి చంపేస్తే అక్కడ పరామర్శకని వెళ్ళి ఫోటోలు దిగి బొకేలు షాల్వాలు తీసుకుంటున్నారు. అదేమన్నా సన్మాన సభ? ఇదే విజయవాడలో దివ్య అని
ఒక దళిత బాలిక దళిత బాలిక మీద అంటే ఆ అమ్మాయి డిగ్రీ స్టూడెంట్ అండి ఇంట్లో ఉంటే రోడ్డు మీద కూడా కాదు ఇంట్లో ఉంటే ఒక ఉన్మాది ఎల్లి గొంతు కోసి చంపేశాడు 10 లక్షలు ఇచ్చి కేసు మాఫీ చేయించేశారు స్వాతంత్ర దినోత్సవం నాడు జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన దేశం మొత్తం స్వాతంత్ర ఉద్యమాలు అంటే స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటంటే ఆంధ్రప్రదేశ్ లో నడి రోడ్డు మీద రమ్యను పొడిచి పొడిచి చంపేశారు ఇండిపెండెన్స్ అలానే రిపబ్లిక్ డే నాడు కాకినాడలో ఒక ఫారెనర్ అమ్మాయి మీద టూరిస్ట్ మీద గ్యాంగ్ రేప్ చేశారు నిన్నగాక మొన్న నెల్లూరులో గ్యాంగ్ రేప్ జరిగింది రేపల్ల రైల్వే స్టేషన్ లో గర్భిణీ మీద గ్యాంగ్ రేప్ చేశారు ఏమైపోయింది దిశ చట్టం ఎక్కడుంది దిశ చట్టం ఇదివరకున్న రాజకీయాలు ఎలా ఉండే అంటేనండి ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే ప్రతిపక్షాలు వాటిని ఖండిస్తారు గౌరవప్రదంగా ఉండే రాజకీయాలు అంటే అసెంబ్లీ సెషన్ జరుగుతుంది అంటే ప్రభుత్వం ప్రతిపక్షం ప్రజా విధి విధానాల మీదే మాట్లాడేవారు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బూతులు మయం నిజంగా అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రజా ప్రతినిధులు కాదు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు నిజంగా రోడ్డు మీద ఉంటాయి కదా స్ట్రీట్ డాగ్స్ అంతకన్నా హీనంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక శాసన సభ ఇది ఒక దేవాలయం కొన్ని కోట్ల మంది ప్రజలు మనని నమ్మి ఓటేసిన వాళ్ళు చూస్తున్నారు అన్న ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు నోటికొచ్చినట్టు దుర్భాషలు ఆడతాం శాసనసభ సాక్షిగా మహిళల్ని కించపరుస్తారు అవమానపరుస్తారు ఇప్పుడు కొత్త ఫార్ములా అంట చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ డొమైన్ కి ప్రైవేట్ కంపెనీస్ కి అసోసియేట్ అవ్వాలి అలానే కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ ని టేక్ అప్ చేసుకోండి వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా వాళ్ళని వెల్దీ అట్మాస్ఫియర్ లో డెవలప్ చేయండి అని పీపీ ఫోరం తీసుకొచ్చారు అది ఒక విజనరీ లీడర్ ఆలోచనండి ఈ దుర్మార్గుడు ఈ పనికిమాల నోడు ఏం చేశాడు పీపీఎం అంట అంటే మాఫింగ్ పోస్టింగ్ ఏమని ఆడవాళ్ళ గురించి మాఫింగ్ చేయటం ఆ పంచప్రభాకర్ మాట్లాడతాడండి కనీసం నువ్వు సీఎంగా నీ పార్టీ వ్యక్తులు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఖండించలేకపోతున్నావు నువ్వు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నావు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి 15 ఏళ్ల పిల్లోని కాల్ చేస్తే ఆ తల్లి బాధ చూస్తుంటే తెలిసిద్దండి కనీసం నువ్వు సీఎంగా ప్రెస్ మీట్ పెట్టావా ఖండించావా రాజమండ్రిలో మైనర్ బాలికని గ్యాంగ్ రేప్ చేసి నీ దిశ పోలీస్ స్టేషన్ ముందు నువ్వు లాంచ్ చేసి నాడు తీసుకొచ్చి పడేస్తే కనీసం ఆ కేసు ఏమైపోయింది ఏమీ లేదండి ఈ దుర్మార్గుడు వల్ల రోడ్ల మీద అంటే జైల్లో ఉండాల్సిన వాడిని అధికారంలో పెట్టాం కదా అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి బ్రతుకులు రోడ్ల మీదకే వచ్చేసినాయి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టే ఇవాళ వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉందండి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మహిళలే ఈ పార్టీని కృష్ణానదిలో లేదా బంగాళాఖాతంలో కలిపేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేవలం ఒక సైకో దుర్మార్గపు ధోరణితో అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు నేనే నిర్మాణం చేయబడతానని చెప్పి నిజంగా లబ్ధిదారులందరినీ మోసం చేస్తున్నాడండి ఖచ్చితంగా మోసమే ఇవాళ 1000 నుంచి 2000 కోట్లు నేను రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటాయిస్తా అన్నాడు ఏమై జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ తాడేపల్లి ప్యాలెస్లో నుంచి తెచ్చే డబ్బులా అండి కాదు కదా ప్రజలందరి మీద నుంచి తీసుకునే డబ్బులు అది ఇవాళ రేపు ఎలక్షన్లో లేదా కోర్టు తీర్పు కనుక ఖచ్చితంగా అమరావతికి సిఆర్డిఏకి అనుకూలంగా వస్తే ఇవాళ డబ్బులన్నీ ఏమైపోయినట్టు ప్రజలు కడుతున్న ట్యాక్సులు అలానే అతన్ని నమ్మి ఆ పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ నట్టేటను మునిగిపోయినట్టే కదండి నిజంగా వాళ్ళని మళ్ళీ నమ్మించి మోసం చేయటమే కదా ఇతగాడు.